చిలకలూరిపేట చౌత్రా సెంటర్ నందు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరో రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈరోజు మన చిలకలూరిపేట చౌత్రా సెంటర్ ఏం చేసినటువంటి గంగా పార్వతీశ్రీత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నెలకొని ఉన్నటువంటి వాసవి కన్యకామహేశ్వరి అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుండి ఘనంగా ప్రారంభించబడి ఈరోజుకి 5వ రోజుగా జరుగుతున్నది. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా మరియు కాళికాదేవిగా అలంకరిస్తూ భక్తులని విశేషంగా ఆకర్షిస్తూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ నెల 18వ తారీఖు గురువారంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి మరియు అంతేకాదు ఈ 9 రోజులు కూడా దేశ సౌభాగ్యం కొరకు గ్రామం సువృక్షం కొరకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి పాడి పంటలు సమృద్ధిగా పండుట కొరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా 9 రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతిరోజు కూడా చండీ హోమం జరుగుతుంది. కావున ఈ చండీ హోమంలో కూడా భక్తులందరూ పాల్గొనవచ్చును, దర్శించుకొనవచ్చును. కాబట్టి ఈ 9 రోజులు కూడా కార్యక్రమాలు ఎంతో వైభవయుతంగా మన తెలుగులోపేట పట్టణంలో కనీవిని రీతిగా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులకు తెలియజేస్తున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కాళికా అవతారంలో దర్శనమిచ్చారు. ఈ కాళికా అవతారం దర్శనంలో అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని కుంకుమ పూజలు వగైరా చేసుకొని అది పుణ్య అది పూజగా చేసుకొని వాళ్ళందరూ కూడా భగవంతుని దయవలన భక్తులు దయవలన అందరూ కూడా ఆ కుంకుమ పూజ చేసుకునే వలన వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయని భగవంతుని యొక్క ఆశీర్వచనం ఉంటుందని అందరికి నమ్మకం. అలాగే ఇవాళ మహాకాళి అవతారంలో దర్శనమిచ్చి అందరినీ కూడా సుఖశాంతులతో ఉండమని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం తరఫున మా అధ్యక్షుడు పసుపతి సూర్యప్రకాశరావు గారు, సెక్రటరీ ఉప్పుటూరు ప్రభాకర్రావు గారు, ప్రధాన కార్యదర్శి ఉప్పుటూరు ప్రభాకర్రావు గారు, వైస్ ప్రెసిడెంట్ దాసుపల్లి కనకారావు గారు, రంగయ్య గారు, మరొక ఉపాధ్యక్షుడు మేల చెరువు మైదవరపు శివానంద కుమార్ గారు, దీని ఆర్గనైజర్గా పసుపతి సూర్యారావు, తర్వాత గట్టా హేమకుమార్, రాజమండ్రి బద్రీనారాయణమూర్తి, వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు. దీని కమిటీకి కన్వీనర్లుగా గురవ సాంబశ్రావు గారు, కూలం వెంకట సుబ్రహ్మణ్యం గారు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అతివైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా పట్ట ఆర్యవ సంఘం గౌరవాధ్యక్షుడు పుట్టి రామేశ్వర గారు పాల్గొన్నారు. డాక్టర్స్ మా గౌరవాధ్యక్షుడు మాజీ వెంకటేశ్వర గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.